ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరోనాతో సహజీవనం చేస్తూనే దానితో యుద్ధం చేయాలి, సూచించిన ఏపీ సీఎం జగన్. ఈటల రాజేందర్ కు పలు సూచనలు చేసిన డిఎస్, కార్యాచరణను వేగవంతం చేసిన ఈటల. వరుసగా రెండో రోజు నష్టపోయిన మార్కెట్లు, 471 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్, 154 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ. షూటింగ్ దశలో పుష్ప, దసరాకి మొదటి భాగం, వచ్చే ఏడాదిలో రెండో భాగం విడుదల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాదికి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం తొలి విడత సాయం విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ కంప్యూటర్తో బటన్ నొక్కి రైతుల ఖాతాలో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 52.38 లక్షల మంది రైతులకు 3,928.88 కోట్లు సాయం పంపామని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే 1,00,00,000 మంది రైతులకు లబ్ధి చేకూరుతున్నట్లు వివరించారు. రైతులకు మేలు చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా 3 విడతలుగా 13,500 సాయం అందజేస్తున్నామని వివరించారు. ఖరీఫ్ కు ముందు మొదటి విడత కింద 7,500 సాయం అందిస్తున్నామని చెప్పారు. కరోనా విపత్కర సమయంలోనూ రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తున్నామని వివరించారు. రైతు భరోసా కింద ఈ ఏడాది 52,38,517 రైతు కుటుంబాలు అర్హత పొందాయని చెప్పారు. ఈ రోజు 52,38,000 మంది రైతన్నలకు, అంటే 1,00,00,000కి పైగా ఉన్న ఈ రైతన్నలకు, ఈ రోజు 3,928 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి వరుసగా 3వ సంవత్సరం మొదటి విడతగా ఈ రోజు వేస్తా ఉన్నాం. 2019-20 నుంచి ఇప్పటి వరకు ఒక్క రైతు భరోసా కార్యక్రమం ద్వారా మాత్రమే 13,101 కోట్ల రూపాయలు నేరుగా రైతన్నల ఖాతాల్లోనే వేయగలిగామని ఈ సందర్భంగా రైతు బిడ్డగా, మీ బిడ్డగా గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో మృతుల సంఖ్య 11 కాదని, వాస్తవ మృతుల సంఖ్య 31 మందని టీడీపీ పేర్కొంది. కానీ ప్రభుత్వం మాత్రం 11 మందే చనిపోయారని ప్రకటించి ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చెబుతున్న 31 మంది మాత్రమే కాక మరో 10 నుంచి 15 మంది వరకు చనిపోయి ఉంటారని, వారి వివరాలు కూడా సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రుయా ఆసుపత్రిలో చికిత్స అందక చనిపోయిన వారి పేర్లు, వయస్సు, చిరునామా తదితర వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ రియా మృతుల విషయంలో సీఎం, మంత్రులు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. అలాగే కరోనా పరిస్థితులపై ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తేనే కరోనాను పూర్తిగా నివారించవచ్చునని తెలిపారు. అయితే భారత్లో వ్యాక్సినేషన్ కోసం మొత్తం 172 కోట్లు వ్యాక్సిన్ డోసులు కావాల్సి ఉందని చెప్పారు. ఇప్పటి వరకు 18 కోట్ల డోసులను మాత్రమే ఇవ్వగలిగారని జగన్ తెలిపారు. అలాగే ఏపీకి మొత్తం 7 కోట్ల డోసులు కావాల్సి ఉందని చెప్పారు. ఇప్పటి వరకు కేవలం 73 లక్షల డోసులు మాత్రమే ఇచ్చారని వివరించారు. భారత్లో సిరం, భారత్ బయోటెక్ సంస్థలు వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ జనాన్ని భయపెడుతున్న వేళ దాని బారిన పడిన శతధిక వృద్ధులు మహమ్మారితో పోరాడి విజయం సాధించారు. హైదరాబాద్లోని కీసరగట్టులోని ఓ ఆశ్రమంలో ఉంటున్న 110 ఏళ్ల రామానంద తీర్థ ఇటీవల కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయనను గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. వృద్ధాప్యం కారణంగా ఆయన తన వివరాలను కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఆశ్రమ నిర్వాహకుల వద్ద కూడా ఆయనకు సంబంధించిన వివరాలు లేవు. కాగా 18 రోజుల చికిత్స అనంతరం రామానంద తీర్థ పూర్తిగా కోలుకున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం రాజారావు తెలిపారు. కరోనా నుంచి ఆయన కోలుకున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగయ్యేంత వరకు ఆసుపత్రిలోనే ఉంచి పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. పేరేంటండి? రామానంద తీర్థ. ఓకే. ఏ ఊరండి మీది? మీ సొంత ఊరేది? మీ వయసు ఎంత? 100 సంవత్సరాలు. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అయింది? మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇదేంటి, ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? హాస్పిటల్ కాదా? హాస్పిటలా ఇది? హాస్పిటలా ఇది? ఏం హాస్పిటల్? కరోనా హాస్పిటలా? గాంధీ హాస్పిటల్ తెలుసా మీకు? గాంధీ హాస్పిటల్ తెలుసా? ఎక్కడ ఉంటుంది? గాంధీ హాస్పిటల్
శాసనం చేస్తున్నా కాలు పెడితే రైబాబు గారు ఆపరేషన్. ఇదివరకు గాంధీలో ఉన్నారైతే మీకు గాంధీ తెలుసు, ఇప్పుడు కూడా ఇది గాంధీ హాస్పిటలే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన మీడియా సమావేశంలో ఆరోపించారు. ఏపీలో నమోదవుతున్న కరోనా కేసుల కంటే ప్రతిపక్ష నేతలపై నమోదవుతున్న అక్రమ కేసులే ఎక్కువని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలను అణిచివేయడానికి వైసీపీ ప్రభుత్వం చూస్తుందన్న పట్టుదల కరోనా కట్టడిపై చూపిస్తే బాగుందని అన్నారు. మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు చేయడానికి టీడీపీ నేతలు తెనాలి శ్రావణ్ కుమార్, కోవెలమూడి రవీంద్ర వెళితే వారిపై గుంటూరు పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించారు. దేశంలో నిన్న కొత్తగా 3,62,727 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం నిన్న 3,52,181 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,37,03,665 చేరింది. గడిచిన 24 గంటల సమయంలో 4,120 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,58,317 పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 1,97,34,823 మంది కోలుకున్నారు. 37,10,525 మంది ప్రస్తుతం ఆసుపత్రులు హోం క్వారంటైన్ లో చికిత్స అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా 17,72,14,256 మందికి వ్యాక్సిన్లు వేశారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు టీటీడీ ఊరట కలిగించే ప్రకటన చేసింది. ఏప్రిల్ 21-31 మధ్య ఆన్లైన్ ద్వారా 300 టికెట్లు బుక్ చేసుకున్న వారికి తేదీలు మార్చుకునే అవకాశం కల్పించింది. ఏడాదిలోపు ఎప్పుడైనా వీరు స్వామివారిని దర్శించుకోవచ్చునని స్పష్టం చేసింది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో భక్తులు తిరుమలకు రాలేని పరిస్థితి ఉందని, అందుకే ఈ వెసులుబాటు కల్పించినట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ సత్తా చాటింది. గత ఎన్నికల్లో సింగిల్ డిజిట్కే పరిమితమైన కాషాయం పార్టీ ఈసారి ఏకంగా 77 స్థానాలలో గెలుపొంది. బెంగాల్లో బలమైన పార్టీగా అవతరించింది. అయితే తాజాగా బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 75కి తగ్గిపోయింది. బీజేపీకి చెందిన ఇద్దరు పార్లమెంట్ సభ్యులు నిశిత్ ప్రామాణిక్, జగన్నాథ్ సర్కార్లు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందారు. అయితే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఎంపీలుగా కొనసాగాలంటూ వారిద్దరికీ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. హైకమాండ్ ఆదేశాలతో వారిద్దరూ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 75కి తగ్గింది. కరోనా కట్టడి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ తరహా ఆంక్షలను పొడిగించింది. మహమ్మారి గొలుసు కట్టును తెంచుకునేందుకు 1 జూన్ వరకు ఇప్పుడున్న ఆంక్షలనే అమల్లో ఉంటాయని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీతారాం గుంతే ఉత్తర్వులు జారీ చేశారు. వేరే రాష్ట్రాలు, మహమ్మారి ముప్పున్న ప్రాంతాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టును సమర్పించాలని పేర్కొన్నారు. పలు నిత్యావసరాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్కు ఎలాంటి ఆంక్షలు ఉండవన్నారు. అయితే వాటి అమ్మకాలు మాత్రం ఆంక్షలకు సడలింపులున్న సమయాలలో చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలలోని మార్కెట్లు, ఏపీఎంసీఎల్లో కరోనా నిబంధనలు పాటించేలా స్థానిక విపత్తు నిర్వహణ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ రోజు సెక్రటేరియట్ లో కరోనా పరిస్థితులపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశానికి పలువురు అత్యున్నత న్యాయస్థాయి అధికారులు హాజరయ్యారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సాధ్యమైనంత త్వరగా ప్రజలను కరోనా నుంచి బయటపడేయాలన్నదే తమ ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. కరోనా చికిత్సలో ఉపయోగించే మందులకు లోటు ఉండకూడదనే విషయంపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించామని అన్నారు. ఇలాంటి సర్వే, హోమ్ ఐసోలేషన్ కిట్ల ద్వారా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పారు. రాబోయే 3 నెలలకు సరిపడా ఔషధాలు సమకూర్చుకుంటామని వివరించారు. వరంగల్ గ్రామీణ జిల్లాలోని నరసంపేట కాకతీయ నగర్ వద్ద అసైన్డ్ భూములలో కలకలం రేగింది. అక్కడి గుడిసెలకు బైరబోయిన వెంకటయ్య అనే వ్యక్తి, ఆయన కుటుంబ సభ్యులు నిప్పు పెట్టడంతో 50 గుడిసెలు దహనమయ్యాయి. ఆ ప్రాంతంలోని అసైన్డ్ భూములలో 4 రోజుల క్రితం పేదలు గుడిసెలు వేసుకున్నారు. అక్కడ మొత్తం 200 గుడిసెలలో పేదలు నివాసం ఉంటున్నారు. తమ భూముల్లో గుడిసెలు వేసుకున్నారని పేదలపై వెంకటయ్య కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. వారి గుడిసెలకు నిప్పు పెడుతున్న సమయంలో అడ్డుకున్న గుడిసెల వాసులపై దాడులకు దిగుతూ రెచ్చిపోయారు. వెంకటయ్య కుటుంబ సభ్యులు దాడిలో 4 గాయాలయ్యాయి. చివరికి గుడిసెల వాసులంతా కలిసి 10 నిందితుల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన కార్యాచరణను వేగవంతం చేసినట్లే కనబడుతుంది. పలువురు టీడీపీ నేతలను కలుస్తూ రాష్ట్రంలో ఆయన రాజకీయ వేడిమి పెంచుతున్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ ను ఆయన నిన్న కలవటం
చర్చనీయాంశంగా మారింది. దాదాపు గంటన్నర సేపు వీరిద్దరూ భేటీ అయ్యారు. భేటీ సమయంలో ఈటలకు డిఎస్ పలు సూచనలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీలో తనకు జరిగిన అన్యాయాన్ని ఈ సందర్భంగా డిఎస్ కు ఈటల వివరించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా డిఎస్ కీలక వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఈటలకు పలు సూచనలు చేశారు. రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో అహల్య ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీనగర్ లో ముస్లిం సోదరులకు దాదాపు 100 మందికి సాయంత్రం సమయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక పేద ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప సినిమా రూపొందుతుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన నాయికగా రష్మిక నటిస్తుంది. కరోనా కారణంగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. దాంతో ఇంతవరకు వచ్చిన అవుట్పుట్, ఇంకా చిత్రీకరించవలసిన సన్నివేశాల నిడివిని సుకుమార్ అంచనా వేసుకున్నాడట. మొత్తం నిడివి 5 గంటలకు పైగా ఉండటంతో 2 భాగాలుగా రిలీజ్ చేద్దామనే అభిప్రాయాన్ని నిర్మాతల దగ్గర వ్యక్తం చేశాడట. అందుకు వాళ్లతో పాటు బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చానన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప సినిమాను 2 భాగాలుగా విడుదల చేయాలనుకుంటున్న విషయం నిజమేనని ఇటీవల నిర్మాత కూడా ధృవీకరించారు. అంటే ఈ సినిమా పుష్ప 1 పుష్ప 2 అనే 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుదన్నమాట. అలా చూసుకుంటే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్ చాలా వరకు పూర్తయినట్లేనని అంటున్నారు. మరో 2-3 వారాలు కేటాయిస్తే షూటింగ్ షార్ట్ పూర్తవుతుందని తెలుపుతున్నారు. సెప్టెంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేసుకుని దసరాకి పుష్ప 1 వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక వచ్చే ఏడాదిలో పుష్ప 2 తీరికగా పలకరిస్తుందన్నమాట. దేశవ్యాప్తంగా బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు స్వల్పంగా పతనమయ్యాయి. వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర పెరగగా ఢిల్లీ మార్కెట్ లో వెండి ధర స్వల్పంగా తగ్గింది. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై 210 మేర తగ్గింది. దాంతో 10 గ్రాముల ధర 48,550 అయ్యింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44,500 వద్ద కొనుగోలు జరుగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ లో బంగారం ధరలు మరోసారి స్వల్పంగా దిగొచ్చాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారంపై 200 మేర తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర 49,900 పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45,900 క్షీణించింది. దేశ రాజధానిలో బులియన్ మార్కెట్ లో వెండి ధర వరుసగా 2 రోజు దిగొచ్చింది. తాజాగా 370 మేర పతనం కావడంతో ఢిల్లీలో 1 కేజీ వెండి ధర 71,130 పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర 100 రూపాయల మేర పెరిగింది. నేడు హైదరాబాద్ మార్కెట్ లో 1 కేజీ వెండి ధర 76,000 వద్ద స్థిరంగా ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2 రోజు నష్టాలలో ముగిశాయి. కీలక వడ్డీ రేట్లు పెరగొచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు ఈరోజు ఆచితూచి ట్రేడింగ్ చేశారు. నష్టాలలో కొనసాగుతున్న అమెరికా మార్కెట్ల ప్రభావం కూడా మన మార్కెట్లపై పడింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 471 పాయింట్లు కోల్పోయి 48,690 పడిపోయింది. నిఫ్టీ 154 పాయింట్లు నష్టపోయి 14,696 వద్ద స్థిరపడింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనాతో సహజీవనం చేస్తూనే దానితో యుద్ధం చేయాలి, సూచించిన ఏపీ సీఎం జగన్. ఈటల రాజేందర్ కు పలు సూచనలు చేసిన డిఎస్, కార్యాచరణను వేగవంతం చేసిన ఈటల. వరుసగా 2 రోజు నష్టపోయిన మార్కెట్లు, 471 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్, 154 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ. షూటింగ్ దశలో పుష్ప, దసరాకి మొదటి భాగం, వచ్చే ఏడాదిలో 2వ భాగం విడుదల. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.